అందరికీ నమస్కారం అండి. మన జీవితం పైన వాస్తు ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. మనం కట్టుకున్న ఇంట్లో కానీ, మనము అద్దెకుంటున్న ఇంట్లో కానీ ఏదైనా వాస్తు దోషాలు ఉన్నట్లయితే అనేక ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది. మన ఇంట్లో ముఖ్యంగా వంటగదిలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువుల విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలను కనుక పాటిస్తే లక్ష్మీదేవి ఎప్పుడూ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. వంటగదిలో కనుక వాస్తు దోషం ఉన్నట్లయితే ఆ స్థలంలో ఉండేవారు అభివృద్ధి చెందలేరు. ఆ ప్రదేశంలోకి మహాలక్ష్మి రావడం అంటూ జరగదు. అందువలన డబ్బు కొరత ఎప్పుడూ ఏర్పడుతూ ఉంటుంది. ఈరోజు మనము వంటగదిలో ఎప్పటికీ అయిపోకూడని పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. కొన్ని పదార్థాలు వంటగదిలో ఎప్పుడూ ఉండాలి, అవి పూర్తిగా అయిపోయేదాకా ఉండకూడదు. ఒకవేళ అలా గనక ఆ పదార్థాలు పూర్తిగా నిండిపోయినట్లయితే మహాలక్ష్మికి కోపం వస్తుంది. దాని వలన ఆర్థిక పరిస్థితి తారుమారైపోతుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి వంటగదిలో ఏ వస్తువులు తప్పనిసరిగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి వంటగదిలో తప్పనిసరిగా ఉండే వస్తువు ఉప్పు. ఉప్పు లేని వంటగది అంటూ ఉండదు. మనము ప్రతి ఆహారంలో కూడా ఉప్పును తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటాము. అలాంటి ఉప్పు వంటగదిలో ఎప్పుడూ కూడా నిండుకోకూడదు. వంటింట్లో కనుక ఉప్పు ఉన్నట్లయితే ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది. వాస్తు దోషాలను, రాహుకేతువుల యొక్క అశుభ ప్రభావాలను కూడా తొలగిస్తుంది. కాబట్టి వంటగదిలో ఎప్పుడూ కూడా ఉప్పు అయిపోయింది అన్న మాట వినపడకూడదు. అలాగే పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది. మన జీవితాన్ని ఆనందమయం చేయటానికి పసుపు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. పసుపు అనేది బృహస్పతి గ్రహానికి సంబంధించింది. అలాంటి పసుపు గనక ఇంట్లో అయిపోతే బృహస్పతి గ్రహం యొక్క దోషం వస్తుంది. అందువలన చేసే అన్ని పనులకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. అందువలన వంటగదిలో పసుపు ఎప్పుడూ కూడా అయిపోకుండా కొంచెం ఉండగానే మళ్ళీ తెచ్చి ఆ డబ్బాలో పోసుకుంటూ ఉండాలి. వంటగదిలో తప్పనిసరిగా ఉండాల్సిన మరొక పదార్థం ఏంటంటే బియ్యము. ప్రతి ఒక్కరి వంటగదిలో బియ్యం ఖచ్చితంగా ఉంటుంది. మనము వంట చేసుకోవడానికి, ఆహారానికి కోసమే కాకుండా పూజలు, శుభకార్యాలు సమయంలో కూడా బియ్యాన్ని తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటాము. శుభకార్యాలకు ఉపయోగించే బియ్యాన్ని అక్షింతలు అని పిలుస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారము అన్నం అనేది శుక్రగ్రహానికి సంబంధించింది. వంటగదిలో కనుక బియ్యం అయిపోతే దానికి శుక్రుడు కారణమని పెద్దవాళ్ళు చెప్తారు. దీని కారణంగా మనకు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. అందువలన మనము ఎప్పుడూ వంటగదిలో బియ్యం అయిపోకుండా చూసుకోవాలి. వంటగదిలో మనం తప్పనిసరిగా ఉంచుకోవలసిన మరొక ముఖ్యమైన పదార్థము గోధుమ పిండి. పిండి అనేది ఆర్థిక స్థితికి సంబంధించింది. అందుకే గోధుమ పిండి అనేది ఎప్పుడూ కూడా అయిపోకూడదు. ఈ పిండి కనుక అయిపోయినట్లయితే మనం చేసే పనులకు అంతరాయాలు కలుగుతాయి, చిరాకులు కూడా ఏర్పడతాయి. అందుకే మనము ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండాలి అంటే మన ఈ వంటింట్లో ఈ నాలుగు పదార్థాలు కూడా ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలి. మన వంటగదిలో ఎప్పుడూ అయిపోకూడని ఇంకొక పదార్థము ఆవనూనె. ఆవనూనె కూడా మన ఇంట్లో ఎప్పుడూ అయిపోకూడదు. ఈ విధంగా ఈ నాలుగు వస్తువులు వంటగదిలో అయిపోకుండా చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడూ కూడా స్థిరనివాసం ఉంటుంది. అలాగే ఎలాంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడవు.